నమస్తే, జనతా న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర విభజన కమిటీతో గవర్నర్ భేటీ, ఆస్తులు అప్పులను సమానంగా పంచాలని ఆదేశం. టీడీపీలో కొనసాగుతున్న వలసలు, తాజాగా పార్టీ తీర్థపుచ్చుకున్న భీమవరం ఎమ్మెల్యే. సిట్టింగ్ సీట్లపై మేం క్లియర్, టీఆర్ఎస్ దే కాలయాపన అన్న సిపిఐ నారాయణ. గాంధీ భవన్ పైకి ఎక్కి యువకుడి ఆందోళన, టిపిసిసి పదవి నుంచి పొన్నాలను తొలగించాలని డిమాండ్. ఆధార్ లింక్ పై మరోసారి స్పందించిన సుప్రీం, ప్రభుత్వ సేవలకు తప్పనిసరి కాదంటూ ఉత్తర్వులు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర విభజన కమిటీలతో గవర్నర్ భేటీ అయ్యారు. పోలీస్ శిక్షణ సంస్థలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల పంపకాలపై గవర్నర్ నరసింహన్ సమీక్ష నిర్వహించారు. అవసరమైన కార్పొరేషన్ల ఆస్తులు అప్పులతో సహా విభజన చేయాలని గవర్నర్ ఆదేశించారు. సిఎస్ మహంతి, వివిధ విభాగాల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. టీఆర్ఎస్ కాలయాపన కోసం చూస్తుంది తప్ప పారదర్శకత లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. సిట్టింగ్ సీట్ల విషయంలో చర్చలు లేవని ఆయన తెలిపారు. మరోసారి నిర్దిష్ట ప్రతిపాదన ఇచ్చామని, 15 రోజుల క్రితం ఇచ్చిన జాబితాపై చర్చించకుండా మళ్లీ వచ్చారని ఆరోపించారు. ఫోన్ చేస్తే స్పందించలేనంత స్థితిలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారా అని నారాయణ ప్రశ్నించారు. కాలాపం చేయకూడదు అని చెప్పారు. ఎందుకు మా చెప్పారంటే, ఒకవైపు ప్రస్తుతమేమో టీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖరరావు గారు పదే పదే మేము సిపిఐతో మాట్లాడుతున్నాం, సిపిఐతో చర్చిస్తున్నాం, ఆ పదవిని మాట్లాడుతున్నారు అని చెప్తుంటారు. కానీ మాకు ఫోన్ చేసే రెస్పాన్స్ లేదు. సాక్షాత్ సుభాష్ రెడ్డి గారు మాట్లాడితే కూడా ఆయన రెస్పాన్స్ ఇవ్వలేదు, నేను మాట్లాడిన కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. ఆయనే ఒప్పుకున్నారు నేను ఫస్ట్ స్పీచ్లో. నారాయణ సుభాష్ రెడ్డి గారు ఫోన్ చేశారు, నేను మాట్లాడలేకపోయాను చెప్పి సార్. మాట మాట్లాడేంత తిరిగి రాకుండా ఉన్నారా అంటే, దీన్ని బట్టి కాలయాపన చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి కాలయాపన చేయడం ప్రయత్నం కాదు. రాజకీయాలు ఎప్పుడు కానీ పారదర్శకత ఉండాలి. అంగీకారం అయితే అంగీకారం. ప్రజల అభిష్టం మేరకే కాంగ్రెస్ లోని మంచి అభ్యర్థులను టీడీపీలోకి చేర్చుకోవడం జరుగుతుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తాజాగా భీమవరం కాంగ్రెస్ ఎమ్మెల్యే రామాంజనేయులు, విశాఖపట్నం కాంగ్రెస్ నేత పల్లా శ్రీనివాసరావు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, సీమాంధ్ర నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఎంతో ఉందని బాబు అన్నారు. వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఇంకో పక్క విశాఖపట్నం నుంచి ఈరోజు పల్లా శ్రీనివాస్, వాళ్ళ ఫాదర్ కూడా పల్లా సింహాచలం తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఆయన మొదటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉండి ఎమ్మెల్యేగా అయ్యి అదే మరి చాలా వరకు పార్టీకి సేవలు అందించారు. ఆయన ఈరోజు మళ్ళీ పార్టీకి రావడం చాలా సంతోషం తగ్గ విషయం. ఇంకో పక్కన పీల గోవింద్, వాళ్ళ తండ్రి పీల మహాలక్ష్మి అయితే ఎప్పటి నుంచో పార్టీకి ఉండి ఫౌండర్ మెంబర్ ఆఫ్ ది పార్టీ. ఇప్పుడు వారు తటస్థంగా ఉన్నారు. వాళ్ళ తమ్ముడైతే మొన్నటి వరకు విశాఖపట్నం అర్బన్ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆయన కూడా యాక్టివ్గా ఉంటున్నాను, అందుకే ఆయన కూడా కండువా వేసి ఆయన కూడా స్వాగతం పలుకుతున్నాం. వాళ్ళ తండ్రి చాలా నీతి నిజాయితీగా ఆ రోజు చూస్తే అప్పల నరసింహం గారికి తోడుగా ఇద్దరు కలిసి చాలా బాగా పనిచేశారు. సిటీలో ఆయన చూసినప్పుడంతా నాకు ఒక స్ఫూర్తి. ఆయన పెద్దగా చదువుకోలేదు కానీ కమిట్మెంట్ మాత్రం బ్రహ్మాండమైన కమిట్మెంట్తో పార్టీకి పనిచేసిన వ్యక్తి. వీళ్ళిద్దరి పేరెంట్స్ కూడా, వీళ్ళ తండ్రి కానీ వాళ్ళ తండ్రి కానీ పార్టీకి ఎనలేని సేవలు అందించారు.
అలాంటి వ్యక్తులు మళ్ళా పార్టీలకు రావడం అవినీతి పరుడైన పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ సంజయ్ గాంధీ యువసేన అధ్యక్షుడు రాఘవ్ గౌడ్ గాంధీ భవన్ పైకి ఎక్కి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. జలయజ్ఞంలో కోట్ల రూపాయలు దండుకున్న పొన్నాలను కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ పదవి ఇచ్చి ఎలా కట్టబెడుతుందని రాఘవ్ గౌడ్ ప్రశ్నించారు. పొన్నాలను పదవి నుంచి తొలగించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. ఆధార్ కార్డులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ సేవలకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆధార్ ను తప్పనిసరి చేస్తూ ఇచ్చిన జీవోలను వెనక్కి తీసుకోవాలని తెలిపింది. కార్డుదారుడి అనుమతి లేకుండా అతని కార్డు వివరాలను ఏ ప్రభుత్వ ఏజెన్సీకి అందించవద్దంటూ ఈ మేరకు దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీం కేంద్ర ఆధార్ అథారిటీకి తెలిపింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు తనకు ఒక ఛాలెంజ్ అని కాంగ్రెస్ నేత చిరంజీవి అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి కొత్త నీరు వస్తుందని చెప్పారు. కష్టపడితేనే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. సీమాంధ్రలో బస్సు యాత్రను నిరాశతో ప్రారంభించామని అయితే కార్యకర్తలు తమలో ఉత్సాహం నింపారని తెలిపారు. విభజనతో మంచి ఫలితాలు వస్తాయని, రాష్ట్రం విడిపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టు వచ్చిందని వెల్లడించారు. చంద్రబాబు వైఖరి పాత సామాన్లు కొనేవాడిలా ఉందని, సైకిళ్లు చూసి ఆయన బుల్డోజర్ అనుకుంటున్నారని చీరు ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన బాధాకరమని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ కాలయాపన చేయడం తగదన్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో సమగ్ర అభివృద్ధి జరగాలని, రాష్ట్రానికి మేలు చేసే డాక్యుమెంట్ ను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. సాగు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకుందామని కార్యకర్తలు తమకు ధైర్యం చెబుతున్నారని రఘువీర వెల్లడించారు. ఈ రాష్ట్రానికి మేలైనటువంటి ఒక డాక్యుమెంట్, ఆచరణయోగ్యమైన డాక్యుమెంట్ తయారు చేయబోతామో, బస్సు యాత్ర ప్రారంభం చేసి 3 రోజులు ముగిసింది. ఇది 4వ రోజు గుంటూరుకి వెళ్తా ఉన్నాం. ఇంతవరకు ముగిసిన 6 జిల్లాల్లో 2వ శ్రేణి 3వ శ్రేణి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొక్కవని ధైర్యంతో ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము వాళ్ళకు భరోసా ఇవ్వడానికి వెళ్తా ఉంటే వాళ్ళంతా ఉన్నారు. లీడర్లు అకారణంగా వారి అభద్రతా భావంతో
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ మినహా మిగిలిన రాజకీయ పార్టీలు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి పొత్తులపై ఇంకా చర్చ జరగలేదన్నారు. మున్సిపాలిటీలో వార్డుల వారీగా జనతా దర్బారు ఏర్పాటు చేసి ఇంటి వద్దకే పరిపాలన తీసుకొస్తామని అన్నారు. గుజరాత్ సలహాలో సౌర విద్యుత్ వీధి దీపాలను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పురపాలక ఎన్నికల ప్రణాళికను కిషన్ రెడ్డి విడుదల చేశారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడము, అధికారాన్ని కేంద్రీకృతం చేసుకోవడము కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా అలవాటు. మరి సంవత్సరాల తరబడి ఒక దిక్కు మున్సిపల్ ఎలక్షన్స్కు, పంచాయతీ ఎలక్షన్స్కు సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా మరి అప్రజాస్వామికంగా స్పెషల్ ఆఫీసర్ల పాలన పెట్టడము, దానికి తోడు కేంద్రం నుంచి 73/74 రాజ్యాంగ సవరణ ప్రకారము సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏ రకమైనటువంటి సహాయం కూడా రాదని తెలిసినప్పటికీ మరి ఎన్నికలు నిర్వహించకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తిగా మరి మున్సిపల్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగింది. ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందంటే మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం కారణంగా కనీసము స్ట్రీట్ లైట్. అదృశ్యమైన మలేషియా విమానంపై రోజుకో కథనం వెలుగులోకి వస్తుంది. విమానం అదృశ్యమైన రోజు నుంచి వివిధ దేశాల్లో వివిధ శాఖల నుంచి సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమీక్షిస్తూ అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ చైనా సముద్రం మీదుగా మలుపు తీసుకుందని, ఆ తర్వాతే అది కిందకు పడిపోయిందని సైనిక రాడార్ సిగ్నల్ ద్వారా తెలుస్తుంది. రాడార్ పరిధి నుంచి విమానం అదృశ్యం కావడానికి ముందు సముద్ర మట్టానికి కేవలం 12,000 అడుగుల ఎత్తులో ప్రయాణించిందని తెలిపారు. మలుపు తీసుకుంటున్నప్పుడే ప్రమాదం సంభవించి ఉంటుందని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. As with previous sightings of floating objects, there's nothing yet to connect them to the missing Malaysia Airlines jet and its 239 passengers and crew. But Abbott says the development is a cause for hope, at least. It's still too early to be definite, but obviously we have now had a number of very credible leads and there is increasing hope, no more than hope, that we might be on the road to discovering what did happen to this ill-fated aircraft. On Saturday, China said it had a new satellite in the... G. Pullareddy Sweets, now at Kondapur. Share your happy moments with pure G. Sweets. ఐఏఎఫ్ఎల్ గోల్డ్ లోన్ మీ బంగారంపై అతి తక్కువ సమయంలో రుణం కావాలనుకుంటున్నారా? అయితే అగ్రగామి సంస్థ ఐఏఎఫ్ఎల్ గోల్డ్ లోన్ సంప్రదించండి. స్వర్ణ ఉగాది ఆఫర్ ని వినియోగించుకోండి. అతి ఎక్కువ ధర గ్రాముకు 2,75 రూపాయలు మరియు అతి తక్కువ వడ్డీ 1.50% నుండి 1% వరకు. అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి. సిటీలో అన్ని ప్రాంతాలలో మా బ్రాంచులు కలవు. ఇతర వివరాలకు మా ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించండి. మన చుట్టూ ఎన్నో అవకాశాలు, అయినా ప్రయత్నిస్తే అన్నీ విఫలం. ఏది చేయాలనుకున్నా చేతికి అందినట్లే అంది, చేజారిపోతుందా? దీనికి కారణం మీ గ్రహస్థితి. మీ గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలో నాగసాధు అఘోరాలతో ధ్యాన తపస్సుతో వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన జ్యోతిష్య పండిట్ శ్రీ రాఘవేంద్ర సిద్ధాంతి గారితో ఒకసారి సంప్రదించండి. సమస్యలతో చింతిస్తున్నారా? ఇక చింతించకండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, విద్య, ఉద్యోగ, వ్యాపార, వివాహ, ఎటువంటి సమస్య ఉన్నా సంప్రదించండి. నవగ్రహ శాంతి హోమ పూజ ద్వారా మీ సమస్యకు పరిష్కారం చెప్పగలరు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, ఆపోజిట్ బిర్లా మందిర్ మ్యూజియం, హైదరాబాద్. ఫోన్ 888-644-1388. గుర్తుంచుకోండి, శుభప్రదమైన పూజ కోసం మంగళకరమైన పూజా సామాగ్రి శ్రీ సాయి పూజా సామాగ్రి విచ్చేయండి. శ్రీ సాయి పూజా సామాగ్రి, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్. బ్యాక్ టు న్యూస్. రాష్ట్రంలో మొన్నటి వరకు టీడీపీ, బీజేపీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్న పార్టీలు ఎన్నికల్లో తామిద్దరికి ఎలాంటి